హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఇవాల్టి వీడియోలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే కుల్ఫీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది క్రీమీ క్రీమీగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందన్నమాట. ఈ సమ్మర్కి బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. అసలు బయటికి వెళ్లాల్సిన పనే లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే హ్యాపీగా ఈ కుల్ఫీని తయారు చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ కుల్ఫీని ఇంట్లో హైజీన్గా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా ఈ కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ కుల్ఫీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద ఒక థిక్గా ఉండే కడాయిని పెట్టుకోండి. ఈ కడాయిని ఒకసారి వాష్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మనం పాలు మరిగించేటప్పుడు అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నా కూడా వాటిని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ దాకా పాలను వేస్తున్నాను. నేను ఫుల్ ఫ్యాట్ ఉండే మిల్క్ తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ మిల్క్ అన్న తీసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే ఏంటంటే క్రీమ్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. సో పాలని కడాయిలోకి వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో గరిటతో మిక్స్ చేసుకుంటూ పాలు పొంగిపోకుండా పాలు అనేవి 3/4 అంటే 750 ml వరకు అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో గిన్నెకి అంచులమ్మట అంటుకునే క్రీమ్ మొత్తాన్ని కూడా స్క్రాప్ చేసుకుని పాలల్లోకి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పాలు అనేవి దగ్గరికి అయిన తర్వాత ఇది కలర్ కొంచెం చేంజ్ అవుతుందన్నమాట, ఎల్లో షేడ్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని చల్లుకోండి. అలాగే 100 గ్రాములు అంటే మీ రుచికి తగ్గట్టు, అంటే కొంతమంది ఎక్కువ స్వీట్ ఇష్టపడతారు, కొంతమంది తక్కువ స్వీట్ ఇష్టపడతారు, దాన్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ అంతా కూడా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరగపెట్టుకోండి. టేస్ట్ చూసుకుని మీకు షుగర్ సరిపోదు అనిపిస్తే మరికొంచెం యాడ్ చేసుకోవచ్చు. బట్ లీటర్ పాలకి మనకి 100 గ్రాములు లేదా 1/4 కప్ కంటే 1-2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నా సరిపోతుంది. షుగర్ అంతా కూడా కరిగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులను వేసి 1-2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ మరిగించుకోండి. ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు దించుకుని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. ఇందులో ఉండే మీగడ మొత్తాన్ని కూడా వేస్ట్ చేయొద్దండి, పాలల్లోకి మిక్స్ చేసేయండి. డ్రై ఫ్రూట్స్ని కూడా మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ముక్కలుగా చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేస్తే సరిపోతుంది. లేదు మీ దగ్గర లేవనుకుంటే వాటిని స్కిప్ చేసేయచ్చు. సో ఇలా పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. కంప్లీట్గా చల్లారిన తర్వాతే వీటిని మనం మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ అల్యూమినియం మౌల్స్ తీసుకున్నానండి. మీరు కూడా కుల్ఫీ తయారు చేయడానికి అల్యూమినియం కానీ లేదంటే స్టీల్ కానీ మౌల్స్ తీసుకోండి. ప్లాస్టిక్ వాటిల్లో మనకి కుల్ఫీలు అంత బాగా రావన్నమాట. మీకు కావాలంటే వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 300 పడింది. దీనికి ఏంటంటే కింద మనకి స్టాండ్ ఇచ్చారు, అలాగే పైన లిడ్స్కి కొంచెం హోల్ ఇచ్చారనమాట స్టిక్స్ పెట్టుకోవడానికి. వీటితో పాటుగా 1-20 దాకా స్టిక్స్ కూడా ఇచ్చారండి. దీనికన్నా తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి. అయితే దానికి స్టాండ్ కానీ పైన లిడ్కి హోల్ కానీ లేదనమాట. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీ ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదా, చిన్న చిన్న గ్లాసెస్, అందులో కూడా కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా కుల్ఫీ మౌల్స్లోకి కుల్ఫీ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. లీటర్ పాలకి మనకి 4 నుండి 6 కుల్ఫీస్ వస్తాయండి. అంటే సైజుని బట్టి కుల్ఫీస్ వస్తాయన్నమాట. కుల్ఫీ మౌల్స్లోకి ఈ మిక్స్ని వేసేసుకున్న తర్వాత పైన కూడా కొద్దిగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. తర్వాత మూతలు పెట్టేసి స్టిక్స్ని ఇందులోకి డిప్ చేసుకోండి. స్టీల్ గ్లాస్లో ప్రిపేర్ చేసే వాళ్ళు సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, దాన్ని కవర్ చేసి దాంట్లోకి స్టిక్స్ని గుచ్చండి. ఇలా ఫిల్ చేసుకున్న కుల్ఫీ మౌల్స్ని డీప్ ఫ్రీజర్లో కనీసం 8 గంటల పాటు ఫుల్ కూలింగ్లో పెట్టి ఫ్రీజ్ చేసుకోండి. లేదంటే ఓవర్ నైట్ అయినా మీరు ఫ్రీజర్లో పెట్టుకుని నెక్స్ట్ డే సర్వ్ చేసుకోవచ్చండి. ఫ్రీజర్లో పెట్టి తీసిన తర్వాత కుల్ఫీ మౌల్ని కొద్దిసేపు వాటర్లో ఉంచి ఆ తర్వాత స్టిక్ని ట్విస్ట్ చేయండి. ఈజీగా కుల్ఫీ మౌల్లోంచి ఊడొచ్చేస్తుంది. సో కుల్ఫీని తయారు చేసుకోవడం చాలా ఈజీ కదా. మరింకెందుకు ఆలస్యం, బయటకు వెళ్ళే పని లేకుండా హ్యాపీగా మీ చేతులతో మీరే ఇంట్లోనే హైజీన్గా ఈ కుల్ఫీని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా సర్వ్ చేయండి. అలాగే మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ వంటల కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.